Hi, this is Rakshashi and welcome to my channel. And iroju about some food experience I want to share. Manaki koncham food meda prema ekku kada, so itla picture chusi nachi velli chaala sandarbhalu unnai. And idi Amirpet lo undi. Everena koncham different flavor of food try cheddam, Chinese flavor ankunte you can try this. నేనైతే సాటర్డే వెళ్ళాను, సో నాన్ వెజ్ తిన్నాను కదా, సో ఐ ట్రైడ్ ఓన్లీ వెజ్ మోమోస్. ఓబ్వియస్లీ చైనీస్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ నూడిల్స్, తర్వాత మోమోస్, అండ్ దిస్ ఈజ్ మోమోస్. అండ్ ఎంత డిఫరెంట్ ఫ్లేవర్ ఉందో నాకైతే చాలా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ నూడిల్స్. ఒక్క చాప్ స్టిక్స్ ఒక్కటే మిస్ అయింది ఆ షాప్లో, లేకపోతే చాలా బాగున్నాను. చాప్ స్టిక్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఉంటే నాకైతే చాప్ స్టిక్స్తో తినాలనిపించింది, బట్ ఏం చేద్దాం, ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు, ఇంక ఇట్లా అట్లా కానిచ్చేసాను. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్, నాకైతే చాలా నచ్చింది. నేను హ్యాపీగా ఎమ్మీ ఎమ్మీగా తినేసాను. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ మోమోస్. అసలు ఈ షేప్ చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం నేను ఇట్లా షేప్లో చూసిన మోమోస్. కొంచెం క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. బట్ సాటర్డే వెళ్ళాను కదా, అయ్యో చికెన్ మిస్ అయ్యానే అని చికెన్ని మిస్ అయ్యాను. బట్ దిస్ ఈజ్ పన్నీర్ వన్ అండ్ ఇట్స్ సో గుడ్, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ షేప్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో కొంచెం కప్లో పెట్టినట్టు. ఇట్ వాజ్ సో డిఫరెంట్ టేస్ట్, నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. బట్ దిస్ ఈజ్ నాట్ రియల్ మోమోస్ విచ్ ఐ రియల్లీ వాంట్ టు ఈట్ అనేది ఇది కాదు, బట్ బాగుంది. ఇప్పుడు ఇంకో షాప్, దిస్ ఈజ్ ఫ్లైబెర్రీ అని, ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వీడి దగ్గర చాక్లెట్ కలెక్షన్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అంటే మనకి బయట దొరికే డైరీ మిల్క్, వీడి దగ్గర ఉన్న డైరీ మిల్క్ చాలా టేస్ట్ ఒక్కటి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు చాలా కిట్ క్యాట్స్ ఉన్నాయి, కిట్ క్యాట్ ఈస్ మై ఫేవరెట్. బట్ ఈసారి వాడి దగ్గర అస్సలు కిట్ క్యాట్స్ లేవు, ఏవో ఒకటి రెండు ఉన్నాయి అండ్ అవి కూడా డ్రై ఫ్రూట్స్, నాకు నచ్చలే. అండ్ ఇక్కడ వీడి దగ్గర చూసారా, చాలా కొత్త కొత్తగా అన్నీ ఏమంటారు డ్రైడ్ ఉంటున్నాయి ఈ ఫ్రూట్స్ అన్నీ. కొంచెం ఎక్స్పెన్సివే కానీ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ చూపిద్దామని చెప్పి ఐ జస్ట్ ఒక వీడియో తీసాను. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా హైజీన్ కానీ మంచిగా మెయింటైన్ చేస్తాడు. అండ్ ఇదిగోండి, ఇది మన బడ్జెట్లో వచ్చేది 5 రూపాయలు ఒకటి. ఇది మనకి చిన్నప్పుడు కూడా అమ్మేవాళ్ళు, ఓన్లీ చింతపండు పెట్టేసి స్టిక్కి అమ్మేసేవాడు, ఇది కూడా అదే. బట్ ఇది కొంచెం హైజీన్ అన్నాను కదా, మంచిగా ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. సో నేను ఈ 3 ఫ్లేవర్స్ తీసుకున్నాను, ట్రై చేశాను అండ్ చాలా బాగున్నాయి. జస్ట్ అట్లా రిమెంబర్ కోసం తీసుకున్నాను. ఇంకా నేనేం తీసుకున్నానంటే పీచ్ మిఠాయి, బ్లూబెర్రీ పీచ్ మిఠాయి ఒకే సరే ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను. అండ్ వేర్ ఎవర్ ఐ గో ఫస్ట్ కొనేది డార్క్ చాక్లెట్. అండ్ ఇంకోటి ఇది కూడా స్ట్రాబెర్రీది అన్స్వీటెండ్ అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాంలే అని తీసుకొచ్చా. అండ్ ఇగో ఇవి ఈ 3 ఫ్లేవర్స్ ఒక్కొక్క 2 తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్. Thank you for watching my video and bye bye, and don't forget to subscribe. Nenu Meerakshashi.